ఈరోజు అనంతపురం జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటి సంతకం నేను జిల్లా పరిషత్తులో చేస్తున్నటువంటి ఎంప్లాయీస్లో 35 మంది మహిళలు ఉన్నారు. మహిళలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, తినడానికి సౌకర్యంగా లేదని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే మొదటి సంతకం మీ ఫైల్ మీదే చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేను మహిళలకి 35 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ప్లస్ డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం కానివ్వండి, వాటి మీద మొదటి సంతకం పెట్టినాను. మరి అంతేకాకుండా నేను ఆత్మకూరు మండలం నుంచి జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. ప్రకాష్ రెడ్డి అన్న గారి సహకారంతో ఆత్మకూరు మండల ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ స్థాయికి తీసుకురావడానికి ముఖ్య కారణమైనారు. కాబట్టి మండలం నుంచి కుర్లపల్లి గ్రామంలో ఎన్నో రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్రజలు, వాళ్ళకి తాగునీటి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతోనే మరొక సంతకం కూడా కుర్లపల్లి గ్రామ ప్రజల తాగునీటి సమస్యను తీర్చడానికి సంతకం చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి జగనన్న నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నేను మీడియా ద్వారా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యులు మహిళల పక్షపాతిగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలలో సగానికి పైగా ఈరోజు మహిళలకు లబ్ధి చేకూరుతున్నాయి. ప్రతి సంక్షేమ పథకంలో కూడా మహిళలకే ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. మరీ ముఖ్యంగా మహిళలకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చారు, నామినేషన్ పదవుల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ అవకాశం కల్పించారు. అందులో భాగంగానే ఒక బీసీ మహిళగా ఈరోజు నాకు ఎంతో గర్వంగా ఉంది. బీసీ మహిళగా ఇంతటి ఉన్నతి స్థానాన్ని కల్పించినటువంటి జగనన్నకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. మహిళలకు ఒక దృఢమైన రక్షణ వలయంగా ఉన్నాడు అని అనడంలో మాకు ఎటువంటి సంకోచము లేదు. మరి జిల్లా అభివృద్ధి విషయంలో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, వైసీపీ ఇతర ముఖ్య నాయకులు అందరితో కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పేసి తెలియజేసినటువంటి సభ్యులు, ఎమ్మెల్సీలు, వైసీపీ ఇతర ముఖ్య నాయకులు అందరితో కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎక్కడో మూలన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా పరిపాలన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మా విజయం వెనుక ఖచ్చితంగా జగనన్నే. ఇది జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలను చూసే ఈరోజు స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి, క్లీన్ స్వీప్గా ఈరోజు టీడీపీకి నామరూపాలు లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే పట్టం కట్టారు. ఆయన సంక్షేమ పథకాల వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.